రాష్ట్రంలో ప్రస్తుత రబీ సీజన్లో 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి డాక్టర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహంలో గురువారం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత రబీ సీజన్లో 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యానికి గాను 28,402 కోట్ల రూపాయల విలువైన 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని 28,200 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించామని మిగిలిన 200 కోట్ల రూపాయలు నిర్దేశించిన సమయంలోగానే అందిస్తామని అన్నారు. జయ బోండాల రకం ధాన్యాన్ని కేరళ వాసుల కోరికపై మన రైతులు పండించారని వాటిని కేరళ రాష్ట్రానికి చెందిన వారు నేరుగా రైతులకు సొమ్ము చెల్లించి కొనుగోలు చేయడంతో లక్ష్య సాధన తగ్గిందని అన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా రైతు నుండే ధాన్యం కొనుగోలు చేసి సొమ్మును నేరుగా రైతుల అకౌంట్లోకి జమ చేసేందుకు ధాన్యం కొనుగోలులో కొత్త విధానాన్ని తీసుకువచ్చామని చెప్పారు. ఈ విధానంలో రైతుకు రైస్ మిల్లర్లతో ఎటువంటి సంబంధం ఉండదని దీని కారణం చేత రైతులు ఎంతో లాభపడ్డారని అన్నారు. ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు రైతుల నుండి కొనుగోలు చేయటమే కాకుండా రవాణా గోను సంచులు హమాలీ ఛార్జీల భారం రైతులపై లేకుండా ప్రభుత్వమే భరించిందని చెప్పారు. గత ప్రభుత్వం పౌర సరఫరాల శాఖకు చెందిన 4,800 కోట్ల రూపాయలను పసుపు కుంకుమకు పంచిపెట్టేందుకు నిధులు పక్కదారి పట్టించారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల సమయంలో 17,94,000 మంది రైతుల నుండి 2,65,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 40,236 కోట్లు చెల్లించగా తమ ప్రభుత్వం గత 4 సంవత్సరాల్లో 32,75,000 మంది రైతుల నుండి 3,10,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 58,728 కోట్ల రూపాయలు చెల్లించామని చెప్పారు. గత ప్రభుత్వం పౌర సరఫరాల శాఖకు 20,000 కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసిందని అన్నారు. తమ ప్రభుత్వం కందిపప్పును గత ప్రభుత్వం 23 రూపాయల సబ్సిడీతో కేవలం గిరిజన ప్రాంతాల్లో మాత్రమే అందిస్తే తమ ప్రభుత్వం 43 సబ్సిడీతో రాష్ట్రంలో అన్ని పేద కుటుంబాలకు అందించామని కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందించిన బియ్యమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 5,150 కోట్ల రూపాయల విలువైన బియ్యం ఉచితంగా పంపిణీ చేసిందని చెప్పారు. రేషన్ సర్కిల్ ఎండియు వాహనాల ద్వారా పేదల గుమ్మం వద్దకు తీసుకువెళ్లి అందిస్తున్నామని అన్నారు. తమ ప్రభుత్వం ఇన్ని పనులు చేస్తూ కూడా టీడీపీ హయాంలో పౌర సరఫరాలు చేసిన శాఖ అప్పులను కూడా తమ ప్రభుత్వం తీర్చిందని అన్నారు. మాకు ఫ్లేవర్ అది బాగుంటుంది, మాకు అంత ముందు వచ్చేది కాబట్టి అది మాకు కావాలని మనల్ని రిక్వెస్ట్ చేయటం, కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తే కేంద్రం కూడా మన దగ్గర బాయిల్ తీసుకుంటానికి అనుమతి ఇవ్వడంతో మనం జయ బండాలను ఎంకరేజ్ చేసాం. దానికి కాను 58,728 కోట్లు ఖర్చు పెట్టాం. అతను 40,000 కోట్లు ఖర్చు పెడితే మేము 4 సంవత్సరాల్లోనే 58,728 కోట్లు మేము ఖర్చు పెట్టాం. అంటే అతను రైతులు వచ్చేటప్పటికి 32,75,790 అంటే అతను పారదర్శకంగా లేకుండా దళారీలకు అమ్మాడు. అతను దాన్ని 5 సంవత్సరాల్లో దళారీ వ్యవస్థని పెంచి పోషించాడు చంద్రబాబు నాయుడు. అంటే 17 లక్షలు 5 సంవత్సరాల్లో మేము 32 లక్షలు చెల్లరి. అంటే మేము రైతు ఒక ఎకరం రైతు దగ్గర కూడా ధాన్యం కొనుగోలు చేశాం. డైరెక్ట్ రైతు అకౌంట్ కి డబ్బు కొట్టాం మేము. రైతు డైరెక్ట్ అకౌంట్ లోనే పడింది వాళ్ళకి. ఎక్కడా కూడా దళారీ వ్యవస్థ లేకుండా తీసుకొచ్చిన మార్పుల్లో ఖర్చు కూడా మాకు ఎక్కువైంది. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఖర్చు కూడా ఎక్కువైంది. అయినా సరే పారదర్శకంగా చాలా గట్టిగా దీని బాధ్యతగా తీసుకోబట్టి ఒక రైతుని మేలు చేశాం, ఎకరం రైతుకు కూడా న్యాయం చేశాం. అతని టైంలో దళారీల్ని దోచుకున్నాడు రైతు దగ్గర. ఇదే ధాన్యమైతే చంద్రబాబు నాయుడు 650-750 రూపాయలకి ఇవాళ కొనేవారు ఈ ధాన్యాన్ని, ఈ ముక్క ధాన్యాన్ని. మేము 1,530 రూపాయలకు ఒక కేజీ ఇచ్చి తీసుకునే కార్యక్రమం చేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇదే కాకుండా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పౌర సరఫరా శాఖలో చాలా విభిన్న మార్పులు తీసుకొచ్చాం, చాలా మార్పులు తీసుకొచ్చాం. 1,073 కోట్లు ఖర్చు పెట్టాం. అంటే ఎంత తేడా ఉందో మీకు మాకు ఒకసారి గుర్తించాలని చెప్తే, అదే పంచదార విషయానికి వస్తే గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 3,91,000 మెట్రిక్ టన్నులు గాను 282 కోట్లు ఖర్చు చేస్తే మా ప్రభుత్వం వచ్చిన 4 ఏళ్లలో 2,34,000 మెట్రిక్ టన్ను పంపిణీ చేసి 566 కోట్లు ఖర్చు పెట్టాము. 566 కోట్లు ఖర్చు పెట్టాం బాబు. ఇది మేము రేషన్ లో కానీ దీంట్లో కానీ ఎక్కడ వినూత్న మార్పులు తీసుకొచ్చి ఇలా ఎండియో వాహనాలు తీసుకొచ్చాం. ఎండియో వాళ్ళ బతకటానికి ఏర్పాట్లు చేశాం. దాని ద్వారా ప్రజలకు గడప గడపకి బియ్యం అందేలా చేశాం. ఇన్ని మార్పులు తీసుకొచ్చిన
అప్పు మాత్రం తక్కువే కానీ దీన్ని మాత్రం భూతత్వంలో చూపించి ఇవాల చాలా చేస్తున్నారు ఇవాల రైతులకు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఎక్కడికక్కడ మిల్లర్కి దానికి సంబంధం లేకుండా వేబిడ్జీలు పెట్టించి ప్రత్యేకంగా ఇలా ధాన్యం అంతటిని కూడా జాగ్రత్తగా కొనేటట్టు చేస్తున్న ఉప ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు